शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविघ्नोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्णिहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా 2x1 కాంబినేషన్ గురించి మనం తెలుసుకుందాం। మీ వివాహ తేదీ 2x1 కాంబినేషన్ అవుతుందా ఒకసారి సరి చూసుకోండి। మరి 2x1 కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి నేను రాసిన తేదీని మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి। 11వ తారీఖు 2వ నెల 2004లో గనుక వివాహమైంది అనుకోండి, ఇది 2x1 కాంబినేషన్ వస్తుంది। మరి ఎలా వస్తుందండి? ఇప్పుడు 11వ నంబర్ ఉంది, ఈ 11 ఫస్ట్ తేదీని దాన్ని ప్లస్ చేయండి, అంటే 1+1 ఏమవుతుందండి 2 వేసుకోండి। డేటు తర్వాత మంత్ ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే వచ్చేది 1 సిరీస్ వస్తుంది। 11 అంటే ఇప్పుడు 11 2 2004 మొత్తం కూడండి మీకు 10 అనే సిరీస్ వస్తుంది, అది 1 గా మార్చుకోండి। 11 అంటే 1+1 2, ఇది 2 మళ్ళీ మంత్ 2 4 4ను 2004లో 4ను 2 6 6ను 4 10 మొత్తం 1 వచ్చింది। అంటే 2x1 కాంబినేషన్లో మీరు వివాహపు తేదీ గనక మీ వివాహ తేదీ 2x1 కాంబినేషన్ అంట అయినట్టయితే మీరు మీ వివాహము 11లో కానీ తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2వ తారీఖు కానీ తర్వాత 20వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ 29వ తారీఖు కానీ మీరు వివాహం చేసుకున్నప్పుడు ఆ వివాహం యొక్క డెస్టినీ నంబర్ కనుక ఒకటైతే మీరు ఆ వివాహంలో అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు మీరు తలెత్తుతాయి। అంటే ఎప్పుడు ఆర్థికంగా వెనకబడిపోతారు, ఎక్కువగా నష్టాన్ని చవిచూస్తారు, భార్యాభర్తలలో కొన్ని విభేదాలు అనేవి స్టార్ట్ అవుతాయి, దీనిలో తోడుగా సంతానము లేమి అనేది కూడా ఉంటుంది, తర్వాత భార్యాభర్తలలో విభేదాలు సృష్టించి ఇద్దరు విడిపోయడానికి అవకాశాలు కూడా ఉంటాయి, అదేవిధంగా మనస్పర్ధలు రావడం, అవమానాలు అపవాదులు ఎదుర్కోవడం, కష్టపడడం కానీ ఫలితం లేకపోవడం, ఈ వివాహము అది అంత మంచిది కాదని కూడా మీకు తెలుస్తున్నాం। మరి దీనికి రెమెడీ లేదా అంటే 100% ఉంటుందండి। ఆ వివాహపు తేదీని మార్చలేము మనం, అంటే మన పుట్టుక కానీ వివాహం తేదీని మార్చుకోలేము, దానికి కొన్ని రెమెడీస్ అంటే ఈ యొక్క ఆస్ట్రాలజీ పరంగా సంఖ్యాశాస్త్రపరంగా కొన్ని రెమెడీస్ మనం చేసుకొని మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకుంటే మాత్రం తప్పకుండా మీకు బాగుంటుందండి। అలా మీకు 100% సక్సెస్ అవ్వడానికి మీకు ఒక రూట్గా నేను మీకు క్లియర్గా తెలియజేస్తున్నానండి। కాబట్టి మీరు కనుక 1x2 కాంబినేషన్లో కనుక మీ వివాహ తేదీ కనుక ఉన్నట్టయితే ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని మీ పేరును మీ భార్య పేరును సెట్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు అన్ని విధాలా బాగా మంచి కలుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనాసుకునే ఉంటుంది।